एक नायन एक दिन एक रात्रि वेल प्रभु जो प्रार्थना को प्रभु तीन सेवक नायन सल द्वारा प्रभु प्रति सेवक विश्वास मैं प्रभु वाक्या अवक बलो मम्मी दीवी नी वाक्य विवल कीवित ना सहाय से नी आध्यात्मिक वर्म तो ना मम्मी निंपमनी सहाय से मम्मी चेत अच्छा దేవునా మనకి వందనాలు. వాట్సాప్ రే ఫేస్బుక్ రే అమ్మానకు సుడిగా సమస్త బాయిబడి మానకు ప్రభు యేసుకృష్ణ నావరే మోరే ఆంధ్రే ప్రైజ్. వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఫోన్ కాల్ ద్వారా వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట మా వందనాలు. రాయగడలు రాయగడ రెత్తివా బాయిబడి మానకు మాదిలింగుల రెత్తివా బాయిబడి మానకు అర్థం దివా బాయిబడి మానకు ఒట్టూరు రే బాయిబడి మార్కు తేర్నాల వలసరే బాయిబడి మార్కు సమస్తకు ప్రభు యేసుక్రీస్తు నామరే మోరే ఆంధ్రప్రైజ్ లో విశాఖపట్నం ఉన్న రెబెక్ గారు రెబెక్ కూడా ప్రభు యేసుక్రీస్తు నామరే ధన్యవాదాలు. మాదిలింగ్లో ఉన్న దేవుని బిడ్డలకు వందనాలు. పుట్టూరులో ఉన్న దేవుని బిడ్డలకు వందనాలు. విశాఖపట్నంలో ఉన్న దేవుని బిడ్డలకు వందనాలు. అదే రీతిగా సంగ సరైవలసలో ఉన్న దేవుని బిడ్డలకు వందనాలు. అర్థంలో ఉన్న పాస్టర్ గారి గురించి వందనాలు. గంగరాజ్ పాస్టర్ గారి గురించి వందనాలు. అదే రీతిగా మోహన్ పాస్టర్ గారి గురించి వందనాలు. అందరూ లైవ్లో ఉన్నారు. అందరికీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పోయిన రోజుల్లో మనం ధ్యానించుకొని వచ్చినది సోదోమ గొమోరా పట్టణం గురించి ధ్యానించుకొని వచ్చింది. పాంచట్టి నగరకు ఈశ్వర కోణ కొలే మినిస్టర్ కొలే ఐదు పట్టణాలను దేవుడు నాశనం చేసిరి. కారణ కోణ సమానంగర పాప సొగాసే సే పట్టణ పట్టణముకు ఈశ్వర కొడుకలే మినిస్టర్ కొలే వారు చేసిన పాప నిమిత్తముగా ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేసినట్టుగా మనం చూసాము. ఇస్రాయేల్ లోకమానుకు ఈశ్వర పరిత్రాణ దలే తాపరే మినిస్టర్ కొలే పాప కొరువు ద్వారా. అదే రీతిగా ఇస్రాయేల్ ప్రజలను కూడా దేవుడు నాశనం చేసిరి వారు చేసిన పాప నిమిత్తము. తాపరే ఈశ్వరంగర దూదమానే ఈశ్వరంగర విరుద్ధరే పాప కొలే ఈశ్వర సమానకు దండదలే. అలాగే దేవ దూతలు కూడా పాపం చేసినందుకు వారిని కూడా దేవుడు శిక్షించిరి. తప్పరే కొనొచ్చి పాంచట్టి పట్టణం ఈశ్వరంగర విరుదరే పాప కొరతలేసే పట్టణం ఐదు పట్టణాలు దేవుని యొక్క వ్యతిరేకంగా పాపం చేసుకో వచ్చింది. ఆ పట్టణాన్ని కూడా దేవుడు నాశనం చేసిరి. ఈశ్వర విరుద్ధరే పాప కొరువ సమస్త లోకమానికి ఈశ్వర విచార కొరంది దండదండి. అంటే దేవుని యొక్క వ్యతిరేకంగా పాపం చేయుచున్న ప్రతి ప్రజలను ప్రతి మనుషులను దేవుడు తీర్పు తీరుస్తారు లేకపోతే దండిస్తారు శిక్షా విధి ఇస్తారు అన్న విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. సతిపై అప్పుడమనే ఈ దినమానంగరే అవమానంగర జీవనకు పొరిక కొరి పవిత్ర జీవన జావన కొరువాన మంద చేష్ట. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలుగా మనందరి వ్యక్తిపర జీవితాన్ని మనం పరీక్షించుకొని జాగ్రత్త పాటించుకొని ప్రయాణం చేయడానికి బాధ్యస్థులము అన్నట్టుగా ఈ సూచనలు మనకు వివరిస్తున్నది. రొబ్బార్ దినట్టు మాతి సుసమాచార 13వ అధ్యాయరే ఈశ్వరంగర స్వర్గ రాజ్యర విషయ సాతటి విషయాలు లెక్క చేసి సే విషయ రుబ్బార్ రుబ్బార్ దిన ప్రచార కొరు అప్ప చేష్ట కొరు. ఆదివారం నుంచి నేను మత్తయి సువార్తల ఒక పుస్తకం నుంచి దేవుని యొక్క రాజ్యానికి ఆస్పదముగా వాక్యం చెప్పాలని కోరుచున్నాను. 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము సతిపై అప్పుడు మానే ప్రార్థన కొరు. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలుగా పిల్లలుగా ప్రార్థన చేయాలి. దినమానంగరే కరోనా సమయరే అమ్మమాన బైబిల్ భోలవర జాడివాప్ప ఎమ్మ చేష్ట కొరు. అందుకే ఈ కాలములో కరోనా కాలములో బైబిల్ గురించి ఎక్కువ అవగాహన తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. లోకమానే అమ్మకు ఫోన్ కొని పొచ్చారుచుంది అప్పుడు ఈ వాక్య అమ్మకు శనివారం వచ్చి కిమిది హెబా పోలీస్ ఏమానే లైవ్ రే దెక్కి బాప చేష్ట. చాలా మంది లైవ్ లో వాక్య పరిచయ వినడానికి ఆసక్తి పొందుతున్నారు కానీ అక్కడ నెట్వర్క్ సదుపాయాలు లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీలో అలాంటివి ఏమీ లేవు. ఫోన్ కనెక్షన్లు కూడా చాలా కష్టంగా దొరికే ప్రదేశాలు. వారు మాకు చెప్తున్నారు ఫోన్లు చేస్తున్నారు మేము కూడా వాక్యం వినాలయ్యా ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. ఆమె కనెక్ట్ కొరి బాప చేష్ట కింద అమరో సత్తికి లోకకు కనెక్ట్ కొరిపారు. మనకి సదుపాయం కలిగిన వాటి
పాటలు అన్నిట్లో అందరికీ మనం కనెక్ట్ చేస్తున్నాం కానీ దానికిన్న మించిన వాళ్ళకి మేము కనెక్ట్ చేయలేకపోతున్నాము. ఏమే వర్తమాన ఆమె కొనొచ్చి ఒకటి చారిట మొబైల్ రాక తినిట పాంచిట మొబైల్ రాక ప్రచారం కొరుచుంది. అంటే ఐదు మొబైల్లో అంటే ఐదుగురికి టెలిఫోన్ ద్వారా కనెక్షన్ చేసేసి మేతావి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మనకి అందుబాటు కలిగే అన్ని రీతిలో మనం అందరికీ కనెక్ట్ చేస్తున్నాం. మూడు నాలుగు మొబైల్ వాడుకుంటున్నాం. అప్పుడు మన ఈ విషయంపై ప్రార్థన. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలుగా ఈ విషయం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఈ బైబిల్ స్టడీ అందరికీ అందాలి, అందరూ పాలుబాగులు పావాలి అన్న విషయం కొరకు ప్రార్థన చేయాలి. అందుకే మీకు వాక్యం నచ్చిందన్న సందేహాలు ఉన్నా మెసేజ్లు పంపించాలి, ఫోన్లు చేయాలి, దాని ద్వారా సందేహాలన్నీ కూడా మేము క్లియర్ చేస్తాం. అప్పుడు ఎనిమిదో వచనం కొద్దిగా జాగ్రత్తగా మీరు చూడాలి. కోణపై విశ్వాసి లోకమానంగర మధ్యరు సిక్కగమానే భ్రాంత సిక్కక దబా లోకమానే పొచ్చకుం జాయేచుంది. అంటే విశ్వాసుల మధ్య చదువు ఉన్నవారు లేకపోతే తప్పుటి బోధలు చెప్పేవారు తప్పుడు బోధలు చెప్పినట్టుగా చూస్తున్నాం. కథగా పాలకం అనేవి పొచ్చకుంజేసి విశ్వాసి మానేవి చాలా మంది సేవకులు కూడా వెనక్కి అయిపోయి ఉన్నారు. దానితో విశ్వాసులు కూడా వెనక్కి అయిపోయినట్టుగా మనం చదువుకొచ్చాం. సరే ఈ జూదారా విషయం కూడా వచ్చి విపత్తక మీ లోకమానంగా పాయక ఈ జూదా అందుకే యూదా కూత్ర యూడా యూదా కూడా పత్రిక రాసేది ఆపదలోకి తిరుగుబాటై వెళ్ళిపోయిన ప్రజలను తిరిగి రప్పించడానికి ప్రయత్నం చేసేటట్టుగా యూదా పత్రికను రాస్తున్నారు. ఈ మన విపత్తుగామి లోకబోలి కౌమార అర్థం సేమనే త్యాగ పత్ర దబాట. అంటే ఆపత్కామిని అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి విడాకిచ్చి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిన వారు. దాని అర్థం వచ్చి ఈశ్వరంగరో సంపర్క చడివాపేమైన చేస్తా. అంటే దేవునితో ఉన్న సహవాసాన్ని సాంగత్యాన్ని విడాక పత్రాన్ని ఇచ్చి విడదీసి వెళ్ళిపోయే ఒక పద్ధతిని పాటించేటట్టు భ్రాంత శిక్షగా మానే సెమిది యాక ఈ తప్పుడు బోధ చెప్పిన వారు ఇలాంటి వాళ్ళే. ఈ భ్రాంత శిక్షమానంగర విషయం ఇది చార్ట విషయం ఈ ఆట వాక్యాల కదాయి. ఈ ఎనిమిదో వచనములు తప్పుడు బోధ చెప్పే వాళ్ళ గురించి ఎనిమిది రకాల ఎనిమిది విషయాలు చెప్పబడుతున్నది. ఇలా స్వప్న దర్శనం కళలు దర్శనాలు శరీరకు అపవిత్ర కొరంది శరీరాన్ని అపవిత్ర పరిచేటట్టు ప్రభుత్వానికి కొన కొరంది ఒసిగారం కొరంది ప్రభుత్వాలకి వాళ్ళు ఏం చేస్తున్నారు ధృవీకరించేస్తున్నారు లేకపోతే కొట్టివేస్తున్నారు. అమ్మవారి దేక్కిమాపాయి ప్రథమ జీవ స్వప్న దర్శన దక్కుచుంది. మొదటిగా మనం చూసుకుందాం కళలు దర్శనము వారు చూచుచున్నారని చెప్పుచున్నారు. మనుషు వారే కొనుకొచ్చింది స్వప్న కెబెక్కుంది. అంటే ఈ తప్పుడు బోధకులు కొన్ని కొన్ని సార్లు కళలు దర్శనాలు చూస్తున్నారు. దర్శన దక్కుచుంది. ఎప్పుడు మనం దర్శనాలు చూసేది నిద్ర సమయం అక్క దర్శనం స్వప్న దక్కు కళలు అన్నది మనము నిద్రపోతున్న సమయంలో చూసేదే కళలు అని చెప్పేది. అవి ఏమానే నిద్రారే పొడికిరి కెత్తగా పిల్లమాన కొనుకొనుకోవచ్చుంది. అంటే కొందరు అబద్ధి బోధకులు నిద్రలో పడిపోయి కొన్ని కళలు చూచి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అమ్మవారే రాత్రి సొయిలో వేళ సోయిచ్చింది సెత్తవేళే కోణ కోణమే నిద్రార కూర్చుంది. మనము కూడా సాధారణముగా నిద్రపోతున్నప్పుడు నిద్రలో పిచ్చి పిచ్చిగా మనం కూడా ఏవో కళలు చూసి మాట్లాడుతుంటాం. ఏమిది ఆత్మీయ నిద్ర గారే పొడికిని కొత్తగా లోకమానే ఏమిది విభిన్న కొత్త ఇలాగే ఆత్మిక నిద్రలో పడిపోయిన కొందరి ప్రజలు కూడా ఏవేవో పిచ్చి కళలు చూసి పిచ్చి పిచ్చి మాట్లాడేస్తున్నారు. ఈ మొదము అజిత్ కొట్టే దిన బుబ్బుళి జాయితీలే
నేను అజిత్ ఒకసారి బొబ్బిలి బొబ్బిలికి వెళ్ళాం బొబ్బిలి జడ కొట్టే ఇంజనీర్ పై ప్రార్థన కుర్రాడు కోసం ప్రార్థన చేయడానికి ఆయన ఇంజనీర్ గా ఉన్నాడు పని చేస్తున్నాడు తక్కువకెత్తే మెడిసిన్ కాయలేవి స్వస్థత పాయిన ఆయన ఎన్ని మందులు మాత్రలు తిన్నా ఆయన జీవితంలో బాగుపడట్లేదు అమ్మ మనకు డాక్టర్ మమ్మల్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు అల్ప సమయసేటి బొసిక్కిని ప్రార్థన కాసేపు కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించింది పాస్టర్ నాతో కలిసి ఒక పాస్టర్ గారు ఒక సహోదరి కూడా వచ్చారు మేము ప్రార్థన చేసిన సమయం నుంచి భౌణి ఆత్మార పూర్ణ భావవాణి మాతో కలిసి వచ్చిన ఒక అమ్మ ఆమె ఆత్మలో నిండుదల కలిగి ఆమె ప్రవచనాలు చెప్పడం మొదలెట్టింది కోడసే రోగి మనసుకు కోవుచుంది ఆ రోగముతో నా కుర్రోడికి చెప్తున్నారు ఇంజనీర్ కి చెప్తున్నారు ఇంజనీర్ వ్యక్తికి కోవుచుంది ఇంజనీర్ కి చెప్పేది ఏ మోరో సంధానం నా కుమారుడా తుమే చాకిరి చడికిరి సేవా కొరందు నోహలే ఏ బర్స్ ఏ బర్సరే తు మోర్జుగు అంటే నీవు ఉద్యోగాన్ని రాజీనామా చేసి సేవా పరిచర్య చేయి లేకపోతే ఈ సంవత్సరం నువ్వు చచ్చిపోతావు ఏమైనా సున్న సంవత్సరం మొత్తం వేసి దుఃఖం లాగింది ఇది విన్న వెంటనే నాకు చాలా దుఃఖం అనిపించింది ఈశ్వరం గల చమ్మర ప్రార్థన నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన కొనసాగించాను పవిత్రాత్మ మొత్తం కొహిలే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం చేశారు స్త్రీ వచ్చి ఈ సహోదరునికి ఇద్దరు భార్యలు నేను చెప్పాను ఆయనకి పవిత్రాత్మ మొత్తం ఎనిమిది కోవుచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నీకు ఇద్దరు భార్యలు అని చెప్తున్నాడు అప్పుడు ఆయన ఒప్పేసుకున్నాడు ప్రథమ స్త్రీ పక్కకు నీ మొదటి భార్య నీ తొలి భార్య దగ్గరికి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి సెట్టి జాయి తంగర సంగర రోయో ద్వితీయ స్త్రీకి తుమే పోయిసా దేవో తంగర సంగరే సంపర్కొన రెండో భార్యతో నువ్వేం చేయాలి డబ్బుల విషయంలో మాట్లాడుకొని ఏం చేసుకోవాలి సాంగత్యాన్ని తగ్గొట్టేయాలని చెప్పాను ప్రథమ స్త్రీకి పోయిసా కాయవాకు దబారొచ్చి తుమర దుద్య స్త్రీకి పోయిసా కాయవాకు దబారొచ్చి దుద్య స్త్రీ సహిత తుమే సహవాస కరోనా అయితే నేను ఆయనతో చెప్పిన మాట ఏంటంటే నీవు మొదటి భార్యతో ఉండి నీ రెండో భార్యకి ఏం చేయాలి నెల నెలకి డబ్బులు పంపించి దాని ఆమెతో సాంగత్యం మాత్రం పెట్టుకోకు అని చెప్పాను ఎనిమిది కొలేక తుమర రోగం సుస్థాయి ఇలాగైతేనే నీ రోగం నయమవుతుంది నువ్వు బాగుపడతావని చెప్పాను అమ్మమాన ప్రార్థన కొని ఆయలే మేము ప్రార్థన చేసేసి వచ్చేసాం పిల్లలుంచుకున్న వాడిని సేవా పరిచర్యకి రమ్మని ఏ ఆత్మతో ఏ మాటతో నువ్వు చెప్పావు నీకు తెలియదా అని అడిగాను ఇలా కూడా కొందరు సేవకులు కొందరు విశ్వాసులు తయారయ్యారు తంగర పాప విషయం తక్కువ చెత్తన దోవునాను అంటే మనుషులు చేసిన పాపములు రహస్యాలు బయలుపరచట్లేదు చెత్తన నోదైకి తక్కువ కొన కొరిచి పోలీస్ కొరిచి అది చెప్పకుండా మనిషిని ఏం చేస్తున్నారు పెంపరించేస్తున్నారు ఎనిమిది ప్రముఖ సేవ కార్య కొరబట్ట ఉచిత నాకు ఇలాగ దేవుని యొక్క పరిచర్య చేయడము సరైనది కాదు ప్రవక్తలు పాప విషయం వ్యక్తి మార్క్ పాపం చేసిన మనుషుల యొక్క పాపాలన్నింటినీ కూడా ఏం చేయాలి జ్ఞాపకం చెయ్యించాలి గుర్తు పెట్టించాలి ఆ రోజు సేవ పరిచర్య చేసిన తర్వాత ఇంజనీర్ చేతిలో నుంచి రూపాయి కూడా నేను తీసుకోలేదు ఆమె గాడి పైసా మేము బండిలో వెళ్ళి డబ్బే అడగకుండా ఏమి కానుక పుచ్చుకోకుండా వచ్చేసాం కారణం ఎందుకంటే ఆయన పూర్తిగా మారు మనసులోకి రావడానికి తయారింపు చూపించలేదు అందుకే సేవకులారా సంఘ బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించాలి ఇలాగే ఆత్మీయ నిద్రలో పడిపోయి చాలా మంది కలలు చూస్తున్నారు దర్శన దర్శనాలు చూస్తున్నారు వారు ఆత్మీయ నిద్రలో పడిపోయి ఏదేదో కలవరించి చెప్పేస్తున్నారు ఈ బైబిల్ విషయం ఇది ఎక్కడ యూదా పత్రికలో కూడా ఇదే చెప్పుచున్నది దిశాయ పుస్తకత్వం దేకందు యెషయా గ్రంథం మీరు చూసుకోండి 56:10 దేకందు 56:10 యెషయా గ్రంథం 56:10 అందో
అమ్మమ్మ మెల్ల 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 చదవండి ధీర ధీర చదివి తంగర ప్రవర్తక కోణోచి ప్రగరిమానే ఉందో వారి కాపర్లు గుటి వాళ్ళు తప్పరి అంటే కాపర్లు ఏమైపోయారు గుడ్డి వాళ్ళు అయిపోయారు మూగతనం వచ్చేసింది వారికి నిద్ర పొడుచుంది వారు నిద్రపోయిన పరిస్థితిలో ఉన్నారు అంటే నిద్రపోత ఇప్పుడు నిద్రపోతులు అయిపోయారు ఈ వాక్యం శునివా తుమేవి నిద్రపోతాక ఈ వాక్యం వింటున్న మీరు కూడా నిద్రపోతులే తుమే వాక్యం శునివాకెత్తట బాయి మౌడి మానేవి కుంభకర్ణాక మనం కొందరు వాక్యం వింటున్నప్పుడు కూడా కొందరు నిద్రపోతుంటారు కుంభకర్ణం వారిని కుంభకర్ణుడు అని చెప్పచ్చు చోమాసో కాయబో చోమాసో నిద్ర ఆరు నెలలు తింటాడు ఆరు నెలలు పడుకుంటాడు తుమ్మే కాంగి సంధ్యారే ఉట్టికిరి కాంగి ప్రార్థన కోరి పారినంది ఎందుకు సాయంత్రం వేళ ఉదయం వేళ లెగిచి ప్రార్థన చేయలేకపోయింది ప్రగరి తుమ్మే కొట్టే ప్రగరి నీవు ఒక కాపరి కదా నీవు కావలి కాసేవాడివి కదా ప్రగరి మానంగర కామో ప్రగరి కొర కావలి వాడి పనేంటి కాపాడేవాడి పనేంటి రాత్రి నిద్రలు మానుకోనే పని చేసుకోవాలా రాత్రి సబు జీర్సగుడిక సేమ అనే కొనకొరంది దక్కుచుంది అంటే కావలి వారి పనేంటి కాపరి పనేంటి రాత్రి వేళ ఏం జరుగుతున్నదో దానిని దర్శించుకొని ప్రజలని జాగ్రత్త పరిచిన వాడు ప్రగరి కామ సిమిది కొరు వారు వచ్చి అలాగ కాపరి లేకపోతే కావలి వారు పని చేసుకోవాలి పుస్తకరే ఈశ్వర కాయనికి పొచారులే ఆది కాండములో దేవుడు కాయని అడిగారు కాయనే తుమర బాయి కహుట్టారే కాయను నీ సహోదరుడు ఎక్కడ శతమలే ఈశ్వరకు సే ఉత్తర దవుచి అప్పుడు దేవునికి ఆయన జవాబిచ్చేది మోర బాయిరో ప్రగరికి ము నేను నా సహోదరుని కాపరినా లేకపోతే కావలినా అమ్మమానే సమస్త బాయికి బాయికి కొన కొరివారిచి ప్రగరి కామ కొరివ మనమందరూ తోటి సహోదరులను తోటి విశ్వాసులను తోటి సేవకులను మనం కాపలా కాసుకోవాలి మన ఏ తన అర్థం కెత్త జనకు బుజి పారిన అంది ఇప్పుడు కూడా చాలా మందికి దాని యొక్క అర్థము విలువ తెలియట్లేదు ప్రగరి మానే సోయి పరివారి కాపర్లు కావలి వారు పడుకోలేరు బైబిల్ సిమిది అక్క కోహుచుంది బైబిల్ కూడా అలాగే చెప్పుచున్నది ఇస్రాయేలీలో ప్రతిపాలక నిద్ర కొరు నహి ఇస్రాయేల్ యొక్క కాపరి నిద్రపోడు ఉన్న వాక్యం అనగా ఇస్రాయేలీలో కాపరి ఇస్రాయేలీలో ఇస్రాయేలీలో పాలగమానే నిద్ర కొరంది నహి ఇస్రాయేలీలో ఉన్న కాపరి నిద్రపోకూడదు అరే సోయే ఎక్కువసి గీత సంగీతర సిమిది కోవచ్చు 121 కీర్తన చెప్పేది అటువంటిది సదా ప్రభు గొట్టి పాలగ పొరి అమ్మమానకు రక్షా కొరుచు దేవుడు ఒక కాపరిగా ఉండి కావలి వారిగా ఉండి మనల్ని సంరక్షిస్తున్నారు జాగ్రత్త పరుస్తున్నారు నిద్ర కొరి నహి బోలి ఆయన నిద్ర పోడు అని చెప్పుచున్నది ఈశ్వరకు నిద్ర నహి బోలి అంటే దేవునికి నిద్ర లేదు ఈశ్వర నిద్ర నో తాయికిరి అమమానకు ప్రగరికామ కొరువ ద్వారా అమ్మమానికి కిచ్చి కది వికత మనకి నాశ నష్టాలు సంభవించలేని కారణం ఏంటి దేవుడు కాపలా గుండి నిద్రపోకుండా మనల్ని కాపలా పరిచి జాగ్రత్త పరచుచున్నారు ఒక ఈ
ఒకసారి ఊహించండి, మన దేవుడు గాని నిద్రపోతే పరిస్థితి ఏంటి? ఆకాశ రేఖ సబు తారా గుడిక బులుచుంది, ఆకాశములో నక్షత్రాలు తిరుగుచున్నాయి. ఏ నక్షత్ర గుడిక కూడా దొక్క మారి అవుతుంది. నక్షత్రాలు గుద్దుకోవచ్చేమో. సాబు నష్టం అయ్యాయిచంద, అన్ని గుద్దుకోవాలి అవుతుంది, అందరూ చనిపోయిను. సాబు నష్టం అన్ని నాశనమైపోయి వెళ్ళిపోవును. ప్రగరిమానం గర కాము, అందుకే కావలి వారు కాపరి యొక్క పని. ఏ కొడుకుడు వారు వచ్చి నిద్ర నోకరి వారు, ఆయన నిద్ర పోకూడదు. ఈ కాలరే మొండలి విశ్వాసిమానేవి పాలక మానేవి నిద్ర అయ్యాయి. ఈ కాలంలో ఉన్న సంఘ విశ్వాసులు సంఘ కాపర్లు నిద్రపోయే స్థితిలోకి దిగజారుచున్నారు. ప్రకాశిత పుస్తక తేనీర దుయిపదరి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2 వచనము లెక్క జాయించండి. అక్కడ చెప్పుచున్నది, నిద్రలోకమానే జాగో, నిద్రపోయిన వారా త్వరగా లెమ్ము. మంటలి నిద్ర అవుతుంది అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలు నిద్రపోతున్నదని చెప్తున్నారు. ప్రకటన గ్రంథం ప్రకాశిత పుస్తక మండలి మాత్రమే, సారా పృథ్వీర మండలి వర్తమాన నిద్రారోచు. కేవలము ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘం మాత్రం కాదు నిద్రపోయేది, ప్రపంచ వ్యాప్తిలో ఉన్న సంఘాలన్నీ నిద్రపోయే స్థితిలో గడిపోయినాయి. ఆత్మీయ నిద్ర సమస్తకు దొరదైచుంది, అంటే శారీరక నిద్ర కాదు ఆత్మీక తట్టులో ఉన్న నిద్ర. మత్తయి సమాధాన 25వ పాంచపదరి, మత్తయి సువార్త 25 అధ్యాయం 5వ వచనము, సమస్త నిద్ర పొడి వల్ల బోలిన కదా, అందరూ నిద్రపోయిరి. దసటి కొన్నిగా మానకర విషయం సెట్ లెక్క అది కన్యల విషయం, కన్యకల గురించి రాయబడి ఉన్నది. హేమాన సమస్త నిద్రారే పొడిగల, అందరూ కూడా నిద్రలో పడిపోయారు. ఒంటలు నిద్రారే పొడిగల, సంఘం నిద్రలో పడిపోయింది. ప్రేరిత పుస్తక 20వ అధ్యాయం 8వ పదం, అపొస్తల క్రియ 20వ అధ్యాయం 8వ వచనము, వ్యక్తి మానే నిద్రారే పొడి జాయి, మనిషి కూడా నిద్రలో పడిపోయారు. వ్యక్తి మానేవి నిద్రారే పొడి జాయి, మనుషులు కూడా నిద్రపోయారు. వ్యక్తి మండలిన వ్యక్తి మానే, సంఘములు ఉన్న సభ్యుడు నిద్రపోయాడు. ప్రథమరముకు వచ్చి మండలి నిద్రారే పొడిజాయి, మొదటి నేను చెప్పాను సంఘం నిద్రపోయింది, మండలివి నిద్రారే పొడిజాయి, సంఘము నిద్రపోయింది, మండలిన విశ్వాసి మానేవి వ్యక్తిగత బాబరే నిద్రారే, సంఘములు ఉన్న విశ్వాసుడు వ్యక్తి పరంగా నిద్రపోయారు. అయితే తృతీయ విషయం భవిష్యత్తు భక్తి మానేవి నిద్రారే, ప్రవక్తలు కూడా నిద్రపోయిరి. ప్రథమ రాజావళి 19:3, ప్రథమ రాజావళి 19:3 పదం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు కైవారి అర్థం, నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా, జాచ అంటే ప్రగరిమాన నిద్ర కొరంది, కావలి వారు కాపర్లు నిద్ర చేస్తున్నారు, మొండడి నిద్ర కొరంది, సంఘం నిద్రపోతుంది, మొండడి వ్యక్తిమాన నిద్ర కొరచు, సంఘములో ఉన్న మనుషులు లేకపోతే వ్యక్తులు నిద్రపోతున్నారు, ప్రవక్తలు నిద్ర ప్రవక్తలు నిద్రపోతున్నారు. ఏమైనా నిద్ర పొడికి కోణ కోణ కొరచుంది, వీళ్ళు నిద్రలో పడిపోయి ఏవేవో కలవరిస్తున్నారు. రాత్రి నిద్ర పొడి వాసం పెడుతున్నారు, గుడో ఆవృతరే. నీవు రాత్రి నిద్ర పోతున్నప్పుడు నీ కాలు ఒక పక్క, వేరే తుమ్మర వస్త్రం ఆవురు కొట్టేసాయి, బట్టలు ఒక పక్క, స్టీకరే నై, ఏవి కూడా సరిగ్గా ఉండదు. ఆత్మీయ బాబర నిద్ర కరువాలోకమానంగర పరిస్థితి సిమిది, ఆత్మీకంగా నిద్రపోయిన వాడి పరిస్థితి కూడా శారీరకంగా నిద్రపోయిన పరిస్థితి లాగే. ప్రైజ్ గా, హల్లెలూయా. సేమానే కోణ కొడుతుంది, నిద్రారే సోయికి కోణ కోణ కూర్చుంది. అలా నిద్రలో పడున్నవాడు ఏవేవో పిచ్చి కళలు చూసి కలవరించేస్తున్నాడు. సమితి ఇస్రాయే మనే ప్రాంత శిక్షవు మానే సమితి యాక, ఇలాగే తప్పుడు బోధలు చెప్పిన వారి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. అది కొట్టే విషయం కలికి ఎవరు కొట్టే విషయం, ఈ రోజు ఒక విషయం చెప్తారు, రేపటి దినాన ఇంకొక విషయం చెప్తారు. బైబిల్ భిత్తి మూల సేమానికి జోడనాయి, అంటే బైబిల్లో ఉన్న మూల సిద్ధాంతాలు వాళ్ళకి తెలియట్లేదు. బైబిల్ భిత్తి మూల విషయం దానికి కొడ కొనుకోవచ్చుంది, బైబిల్లో ఉన్న గుర్తింపు కలిగిన మూల విషయాలన్నీ కూడా మర్చిపోయి వదిలేసి ఏవేవో చెప్తున్నారు. బైబిల్ పూరాతమక జ్ఞాని వారు దొరకారనాయి, బైబిల్ మొత్తం నీకు తెలియాల్సిన అవసరం లేదు. బైబిల్ భిత్తి మూల విషయత్వ జ్ఞాని, బైబిల్ కి సంబంధించిన పునాదులు తెలుసుకో. ఆత్మీయ బాబర చీడైపారు, లేకపోతే నీ ఆత్మీక జీవితం నిలకడగా ఉండదు. మారివాసే గచ్చ.
కో సైడ్కి తుఫాన్ మాజిబో సే సైడ్కి గచ్చ పొలజు అంటే చుడి గాలి వచ్చినప్పుడు చెట్లు ఎటు గాలి వస్తుందో అటు చెట్టు వంగిపోద్ది ఈ సైడ్ రే తుఫాన్ అసలే ఏ సైడ్కి పొలజు యువతలకి గాలి వస్తే యువతలకి వంగిపోద్ది ఎనిమిది కథల విశ్వాసమైన కొందరు విశ్వాసాలు అయిపోయారు కే కోయిలే సే తారకొత్త చూడు ఎవరు చెప్తే వారి మాటకి వంగిపోతారు కే కోయిలే తారకొత్త ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి వంగిపోతారు తక్కువ బైబిల్ లో బిత్తుబుల విషయ గాడినాయి వాళ్ళకి బైబిల్లో ఉన్న మూల పదాలు తెలియదు జాని అలాగా కానీ తెలిసిన మనిషి ఎప్పుడు కూడా కదలకుండా ఉండగలుగుతాడు ఈ కాలరే విశ్వాసిమానే హొలైచంది ఈ కాలంలో కూడా విశ్వాసులు చెట్టు వలె ఆడుతున్నారు నీలో ఉండకూడదు స్థిరత్వం నీలో ఉండాలి స్వప్న కోయిలేవి దర్శన కోయిలేవి తుమారా బైబిల్ కోణ కొవ్వచ్చో సెడ పొరిక ఎవరు ఏ కలలు చెప్పినా దర్శనాలు చెప్పినా నీ బైబిల్ ఏం చెప్తున్నదో దాని గురించి నీకు అవగాహన కలిగి ఉండాలి అలాగైతే స్థిరత్వంగా నిలబడగలుగుతావు సెమిది ఏళ్ళ తుమకు హొలై పారిపోయి అలాగైతే నిన్ను ఎవడు కదపలేడు మేము కలలు చూచాము చూచాము అని చెప్పి మరలోక మనకు సేమానే బుల్ల ఇచ్చింది ప్రజల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు తిప్పేస్తున్నారు అర్థమవుతుందా అర్థంపారినంది అర్థం కాలేదేమో స్వప్న దేకొచ్చి స్వప్న దేకొచ్చి పోయి కోలి కోయికి తుమ్ముకోవే కొను కొరుచుంది టొలమల కొరుచుంది అంటే కలలు చూచాము కలలు చూచామని చెప్పి ప్రజల్ని కదిపేస్తున్నారు బైబిల్ తిబా వాక్యతమ దేఖో బైబిల్లో ఉన్న వాక్యాన్ని మీరు చూడండి మెచ్యూరిటీ ఫంక్షన్ కొరువాపై బైబిల్ కొట్టే వాక్యమైనాయి మెచ్యూరిటీ ఫంక్షన్ చేసుకోమని బైబిల్లో వాక్యాధారం వాక్యం చూపిస్తే 2000 రూపాయలు ఇస్తాను మొరిగల లోకమానంగపై భోజి కొరువాని మందే బైబిల్ కొట్టే వాక్య దక్కిదలే సమానికి 2000 టొక్క అదే రీతిగా చచ్చిపోయిన వారికి భోజనం పెట్టించుకోమని బైబిల్లో ఎక్కడైనా ఆధారాలు ఉంటే నిండా 2000 ఇస్తాను ఇక్కడ ఎమ్మిది పాస్టర్ మన విశ్వాసి మనకు హైరాణ కొరుచుంది ఇలా తప్పుటి విషయాలు సంఘానికి నేర్పించి విశ్వాసులను అలరులా కొట్టించేస్తున్నారు అరేస్తే మస్తకు నో దొరికిరి సేమానే శరీరకు దొరుచుంది తలైన క్రీస్తుని పట్టుకోకుండా శరీర ఆశలను నెరవేరుస్తున్నారు కొయవరతకు జీసుకృష్ణ యేసుక్రీస్తుని విడిచి ఇంకా ఏ విషయం గురించి కూడా నువ్వు ప్రచారం చేయకూడదు పరలోకం మనకి దొరకకపోయినా పర్వాలేదు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఉంటే చాలు యేసుక్రీస్తు స్వర్గముకు విలువ యేసుక్రీస్తులో నీవుంటే యేసుక్రీస్తు నీవుంటే నీకు పరలోకం దక్కినట్టే మెచ్యూరిటీ ఫంక్షన్ తాపర కొనచి మొరిగల లోకమానంగా పై భోజి కొరువట ఒడిసారే ఆంధ్ర బొందుకరు అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మెచ్యూరిటీ ఫంక్షన్ లో చావు భోజనాలు ఇలాంటి నైతిక విలువలు లేని పనులు మనం దేవుని యొక్క బిడ్డలుగా చేయకూడదు మంగళ సూత్రం కట్టి ఒడియార కొన కొంది తక్కువ పెళ్లి సమయంలో మంగళసూత్రాలు కట్టుకుంటారు కోణపై బోలింబు బెసి లోకకు పొచ్చారు నేను చాలా మంది దేవుని యొక్క బిడ్డలు కడిగారు ఎందుకు మీరు తాళి కట్టుకుంటున్నారు తాపర సేమానికి వచ్చే స్త్రీ మాని వివాహే ఇచ్చి బోలి దాడి ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్నది రుజువు పరిచేది తాళి గుడరేవి రింగ్ పొక్కు కాళ్ళలో మెట్టెలు వేసుకుంటారు
ఇది కోణ పై పొలిపోతారులే ఇది దేనికి అని అడిగాను సత్యమైన సమాన కొవుతుంది అప్పుడు సంఘ బిడ్డలు చెప్పేది వివాహించి బోలి పెళ్ళి అయిందని తెలుసుకోవడానికి సెమిది ఏళ్ళ తుమ్మర సామికి మీ సెమిది బాంది మా కొత్త అలాగైతే నీ పురుషుడుకు కూడా కట్టించుకోవాలి కదా సరే వివాహించి బోలి దాని వారు వచ్చింది ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు అన్నట్టుగా నీవు ఎలాగ తాళి కట్టుకున్నావో అలాగే ఆయన కూడా కట్టుకోవాలి కదా ఏంటో జోడకు బాందిమో జోడకు బాందిమో ఒకరికి కట్టుకోమని చెప్తారు ఒకరికి ఇది న్యాయం కాదు కదా బైబిల్ ఇది బైబిల్లో లేని ఆధారం ఒక సేవకుడికి నేను చెప్పినప్పుడు పాస్టర్ కొడుకు వచ్చి ఉపదేశక పుస్తకాలు కొట్ట వాక్యం మొత్తం దక్కదు ఆయన ఏం చేశారంటే సామెతల గ్రంథం నుంచి ఒక వాక్యం తీసి చూపించారు తీనొట్టి దావుడి చిండి వనై మూడు తాళ్ళు తెగవు అని ఒక వాక్యం చూపించారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా వాక్యం దేని గురించి రాసిందో ఎందు నిమిత్తం రాసిందో దాని ఉద్దేశం ఏంటో తెలియదు సొప్పన సొప్పన దేనికి పోలి కోయికి ఇలా కలలు కలలు అని చెప్పి విశ్వాసుల్ని కదిపించేస్తున్నారు మెచ్యూరిటీ ఫంక్షన్ మెచ్యూరిటీ ఫంక్షన్ అని చెప్పి విశ్వాసుల్ని మోసం చేసేస్తున్నారు విభాగ సమయం ముండ్ర కోణ పొక్కొచ్చింది సేమనే చావల పొక్కొచ్చింది అంటే వివాహ సమయం వివాహం అయిపోయిన తర్వాత నెత్తి మీద పువ్వులు అక్షంతరాలు వేసేస్తున్నారు ఇక్కడ కోణపై దేనికి ఇక్కడ కోట రాసి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అమర బైబిల్ సెట్ మహంది దాని గురించి బైబిల్ ఏం వివరణ ఇవ్వట్లేదు బైబిల్ తుమ్మే పొరికా కొని దేకో బైబిల్ ని శోధించు చూడు బైబిల్ లో మూడో సూత్రం గుడిక తుమ్మ దేకో బైబిల్ లో ఉన్న సూత్రాలు బైబిల్ లో బిత్తి మూడు దేకందు బైబిల్ లో ఉన్న పునాది చూడండి ఏ విషయం ఇచ్చి నో జానికిరి సెమెది కొరిచుంది ఇవేమి తెలియకుండా ఏవేవో చేసేస్తున్నారు బాప బాప మా బోంచిల సమేర తక్క కాయ వాకు దబోన అమ్మ నాన్న బతుకున్నప్పుడు మెత్తుకుడు అన్నం బెటర్ సమానికి వస్త్ర కిడికిరి దబోన మంచి బట్టలు కొని పెట్టేవారు సేమానకు బోలా దెక్కివనాయి వాళ్ళని చక్కగా చూడు ఒర్రిగా నా పోరే చనిపోయిన తర్వాత అప్పమార నామరే 50,000 ఖర్చు కొరు అమ్మ నాన్న పేరు మీద 50,000 ఖర్చు పెట్టారు తిండికి హల్లెలూయా చెప్పలే స్పందించలేదు తమకే ప్రైజ్ లో మీరెవరు వందనాలు చెప్పట్లేదు అర్థం కావట్లేదా లేకపోతే చెప్పమని సైలెంట్ అయి కూర్చున్నారు రెబెక్క సైలెంట్ గా ఉన్నారు రెబెక్క సైలెంట్ గా కూర్చున్నారు ప్రైజ్ లార్డ్ చెప్పలే గట్టిగా ప్రభుకు ధన్యవాదం ఉంది గట్టిగా దేవునికి వందనాలు చెప్పండి హల్లెలూయా మొక్కలట సొప్పన సొప్పన బోలి కొరికిరి శమన మిద్య కోవచ్చు హలో యూద పత్రిక నేను చెప్పిన మాట కలలు కలలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసేస్తున్నారు ఏమిది కామం బొందు కోరందు బొందు సహోదరుడా ఇలా సహోదరి ఇలాంటి పని ఆపండి తొమ్మిది కొయవా లోకమానగర విరుద్ధ కోందు ఇలా చెప్పిన వారి వ్యతిరేకంగా వాక్యం ద్వారా చెప్పండి కామ కరువా లోకమానగర విరుద్ధ కొయవో ఆగ్యా అప్పుడ కొరువట బైబిల్ అనుసార నై బైబిల్ అనుసార కొరి నోత్తిలే బైబిల్ లెక్క చేయత సమస్త ప్రకార దండ తుమర ప్రయాసివ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు మీరు గాని పాటించకపోతే బైబిల్లో ఉన్న తెగులు ఉగ్రత నీ మీద పడతాయి గారు అని చెప్పాలా ప్రైస్ గో హల్లెలూయా అమేన్ తృతీయ విషయం మూడో మాట ద్వితీయ విషయం క్షమించాలి రెండో మాట ఎక్కువ శమన స్వప్న దేకుంది మొదటిది వాళ్ళు కలలు చూస్తున్నారు రెండవ విషయం ద్వితీయ విషయం రెండో మాట తంగర శరీర క్షేమానంగర శరీరకు వసిచ్చి కొరంది వారి యొక్క శరీరము చెడు పనులకు అలవాటు చేయించుస్తున్నారు హలో శరీరకు అపవిత్ర కొరచు వారి శరీరాన్ని అపవిత్ర పరిచేస్తున్నారు చెడుతనానికి వాడేస్తున్నారు అమర శరీరకు తుమ ఓసుచి నోకరు మన శరీరాన్ని అపవిత్ర పరచొద్దు ఏ భై భవుని మానే శరీరకు తుమ ఓసుచి నోకరు తుమర శరీరకు తుమ ఓసుచి నోకరు నీ శరీరాన్ని అపవిత్ర పరచొద్దు హలో అతి వాక్య రాత్రి బోలవర సునందు ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి అప్పుడ మానగర శరీరకు ఓసుచి కరో నీ శరీరాన్ని అపవిత్ర పరచొద్దు బైబిల్ కోణ కౌచుంది బైబిల్ ఏం చెప్తున్నది అమర శరీర ఈశ్వరంగర మందిరం అట్టు మన శరీరాలు దేవుని యొక్క ఆలయము దుద్య కొరింది పాంచ అధ్యాయర నోపదు రెండో కొరింతి 5వ అధ్యాయం 9వ వచనం
వచనం ఏ సెటిల కదా మన శరీరరే ఈశ్వరుకు సంతుష్ట కరో మన శరీరం ద్వారా దేవునికి సంతోష పాత్రంగా మార్చుడి సంతోష పాత్రం నీ శరీరం ద్వారా దేవునికి ఆనందం కలగాలి ఇష్టుడుగా దేవునికి నచ్చినట్టుగా నీ శరీర క్రియలు మారాలి चूसारा प्रथम कोरिंथी आरो अध्याय पंचमद वचन तुम्हार शरीर ईश्वर बहुमूल्य रक्त द्वारा किना जाए नी ओक शरीरा देवड़ विलिविंचि रक्तमिच्चि कोनुकुन्नारु बहुमूल्य रक्तम द्वारा कोनबड़ी नी शरीर अलो तुम्हें बुजपर लकी नहीं अर्थम अपनंगर शरीर नी शरीरा ईश्वर मूल्य दी किना जाएची देवुडु वेल चेंदिंची कोनुकुन्नारु कोण मूल्य वेल एंटिदी ईश्वरंग द ब्लड ऑफ ईश्वरंग रक्त येसय्य तालुक रक्तमो आ वे वेल इच्ची ईश्वर तुमक मूल्य दी किना जाएची आ रक्तमु विलुवगा इच्ची निन्नु कोनुकुन्नारु तुम्हारा शरीर तुम्हारा नहीं अलगैते नी शरीर नीद कादु तुम्हारा शरीर ईश्वरं करो नी शरीर देवुनी शरीरं आ शरीर ईश्वर किना जायची आ शरीरानी देवुडु कोनुकुन्नाडु आ शरीर ईश्वरकु तुमसे इष्टुडुगा मारालि आ कोनुकोन्न शरीरनी देवुनिकि नच्चिन शरीरंगा नीवु मार्चुको को व्यक्ति किना जायची एवरु कोनुकुन्नारो से व्यक्तिकि इष्टानुसारंगा जीवन जामन आयनकि नच्चिनट्टुगा नी शरीर किनाजी దేవుడు మనల్ని రక్తమిచ్చి కొనుక్కున్నారు ఆ రోమీయ పుస్తక 12వ అధ్యాయం యొక్క పదం రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం అతియో బై మనే ముతుమారి ఈశ్వరంగా దేవుని కాబట్టి సహోదరులారా పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనడని కొనుక్కొచ్చండి ఏం చెప్తున్నది శరీరము సజీవ పవిత్ర ఈశ్వరము
సమర్పణ కరో నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకో తమర శరీర ఈశ్వరుకు ఉత్సర్గ కరో నీ శరీరాన్ని దేవునికి అప్పచెప్పుకో అబే పురాతన నీబర బోళి పాత నిబంధనలో అర్పించిన బలి అర్పణ కరివా సమయరే వ్యక్న వ్యాధిర రొక్కిలే అణివా లోకకు పిన్న బోళి సహిత కిచ్చి సంపర్కం నై బలిపేదికకి ఒక మనిషి బలి పశువు గాని తీసుకొని వచ్చి బలి వేదికమై పెట్టేశారా మరి బలి ఇచ్చిన వాడికి దానికే సాంగతి ఈశ్వరుకు ఉత్సర్గ కొరదేచి అంటే అది దేవునికి ఇచ్చేశాడు గొట్టే దిన గొట్టే విశ్వాసి ఒకరోజు ఒక విశ్వాసి గొరకు జాయితలే ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాను ఓ తంగర గొర్ర ప్రార్థన కొలే నేను వారి ఇంట్లో ప్రార్థన చేశాను ప్రార్థన పొరే సేమానే మొత్తం కిచ్చు పైసా దలే ప్రార్థన చేసిన తర్వాత వారికి కొద్ది డబ్బులు నాకు ఇచ్చారు గొరకాయల పొరే ఇంటికి వచ్చిన తర్వాత ఆరు కిచ్చు సమయ పొరసే కెత్తట గొండాపుర మొత్తం ఫోన్ కొలే కొన్ని గంటలు గతించిన తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేశారు అగే అప్పుడకు ఆమె బేతి పోయిసా అయ్యగారు మేము మీకు ఇచ్చిన డబ్బులు ఆమె నో జానికి అప్పుడకు దోచి మాకు తెలియకుండా ఇచ్చేసాం అయ్యగారు సేట 10,000 టంగా వచ్చి అది 10,000 రూపాయలు ఉంది చెత్తి పైసట మొత్తం పెరసది అప్పుడు ఖర్చు కొలకి పోలిపోతారు అది నాకు తిరిగి ఇచ్చేయండి అయ్యగారు మీరు ఖర్చు ఏమైనా చేస్తారా మూకోయల మూ జాడినాయి మూ పోకట రొక్కిచి మూ దేక్కినంది మూ అప్పటికి పెరస దేవి బోలి కోయలే నేను వాళ్ళకి చెప్పాను నేను దాన్ని లెక్కేస్ చూడలేదు మీరు ఎలాగ ఇచ్చారో జోబిలో ఉంచాను నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను మూ కాడికిరిగి తక్క దెక్క కెత్త చొంగ వచ్చి నేను ఆయన చెప్పిన ప్రకారంగా లెక్కేసి చూచాను 10,000 వచ్చి 10,000 ఉంది చేమానే ఈశ్వరం గప్పాయి ఉసర్ర కొలే పొర నెయ్యగోలే వారు దేవునికి అర్పించేసిన తర్వాత ఇచ్చేసి మళ్ళీ తిరిగి అడుగుతున్నారు హల్లెలూయా చెప్పట్లే తమర శరీర ఈశ్వరుకు సమర్పణ కొరదేచి రోమా పత్రిక 12:1 చెప్తుంది నీ శరీరము అర్పించేశావు ఈశ్వరుకు ఉత్సర్గ కొరదేచి బలియాగముగా నీ శరీరం ఇచ్చేశావు తాత్పర్యం శరీరం నబానాయి అలాగైతే మళ్ళీ నువ్వు శరీరం తీసుకోలేవు ఈ శరీర ఈశ్వరుకు ఉత్సర్గ కొర ఎందుకంటే శరీరం దేవునికి అప్పచెప్పేశావు మళ్ళీ తిరిగి తీసుకోలేవు ఏ శరీర ఈశ్వరుకు ఉత్సర్గ కొలే శరీర ఈశ్వరుకు పోయ ఆ శరీరాన్ని దేవునికి అప్పచెప్పిన తర్వాత ఆ శరీరం దేవునిది బైబిల్ చెబుతుంది కోహుచంది అలాగే చెప్తున్నది బైబిల్ కూడా కోహుచంది బైబిల్ ఏం చెప్తున్నది అప్పుడ అప్పనార శరీర అంగ ప్రత్యంగకు సమర్పణ కొరు నీ శరీర అవయాలను అప్పచెప్పుకో అపగించేసుకో అప్పుడు మనకు ఈశ్వరుకు ఉత్సర్గ కొరదేచి అంటే మీరు మిమ్మల్ని పూర్తిగా అర్పించేశారు అమర శరీరం పూర ఈశ్వరుకు ఉత్సర్గ కొరదే శరీరము అవయముతో సహా సమర్పించేశావు అది ఇంగ్లీష్ బైబిల్ లో లెక్క రాయిచి ఇంగ్లీష్ బైబిల్ లో రాయబడి ఉన్నది ఆ రోమే పుస్తక 6:13 రోమా పత్రిక 6:13 తుమర వెప తుమర అభయోగార ఆయుధ వెప్పన్స్ మోలుకోవచ్చు నీ శరీర అవయములను ఆయుధాలను అంటే మూకవిడ తుమర ఆయుధ గుడిక ప్రథమర సైతానంగా పోయి కామ కొరతిల ఒకప్పుడు నీ శరీర అవయాలు ఆయుధంగా సాతాను వాడుకునేవాడు ఎపే తుమర శరీర అవయోగాలు ఈశ్వరంగర ఆయుధ పొరి వ్యవహార కొరు ఇప్పుడు దేవునిని ఎరిగిన తర్వాత నీ శరీర అవయాలు దేవునికి వాడుకునేటట్టుగా ఇచ్చియాల ఆయుధముగా నీది సాధనముగా అంటే సరే ఇంగ్లీష్ బైబిల్ కది ఇచ్చి తొమరో అంగ ప్రత్యంగో ఆయుధో ఒకటి వెపన్స్ నీ శరీర అవయాలు ఆయుధాలుగా సైతాన్ ఈ ఆయుధో ఆగర కొడ కొడుతులే మనే వ్యవహార కొడుతులే ఇంతకు ముందు దేవునికి ఎరగక ముందు సాతాను మన శరీర అవయాలను ఆయుధాలుగా వాడేవాడు ఏవే దీసంగా పోయి సమర్పణ కొలాపురే ఇప్పుడు ఏసయ్య కొరకు నీ శరీరాన్ని అప్పగజెప్పిన తర్వాత ఏవే దీసంగా పోయి శరీర కొడుకరువా ఆయుధ పొరి వ్యవహార కొరువా నీ శరీర అవయాలను ఆయుధముగా దేవునికి సమర్పించేశావు హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా రెండు శరీర విషయ బైబిల్ ఎవరు తొరకొనుకోవచ్చుంది మళ్ళీ శరీర సంబంధించి బైబిల్ చెప్తున్నది ఏమనగా రోమే సారీ ప్రథమ కొరింది మొదటి కొరింతలకు రాసిన పత్రిక 3:16 3:16-17 తుమమానే ఈశ్వరంగర మందిరం మీరు
ఐశ్వరంకర మందిర ఆలయం దేవుని యొక్క ఆలయము అప్పణంకర శరీర మీ శరీరం గొట్టే మందిరం దేవుని ఆలయం అబ దేఖో ఏవే తుమర శరీర రూప మందిర చలి చలికి దావుచి అంటే నీ శరీరమైన దేవాలయం నడిచి నడిచి గమనిస్తుంది దేవ మందిర గొట్టే స్థానర రోయవా కొత్త ఆలయము అన్నది ఒక చోటల ప్రతిష్ఠింపబడి ఉండాల్సింది అబ కత్త జన బావుచ్చింది కోటి కోటి చర్చ్ దక్కుచి జడక ఆ మందిరం అని భావంది చాలా మంది అనుకునేదేమనగా చర్చి ఎక్కడెక్కడ ఉన్నాయో అవే దేవుని ఆలయం అదే సేడై వచ్చి గొర్రం అది ఇల్లు మందిర కోట సరైన ఆలయం ఏది అమర శరీరం మన శరీరం సేడక ఈ సెట్యక ఈశ్వర వాస కొరుచుంది అక్కడే దేవుడు నివసించేది పురాతన నియమరే పాత నిబంధనలు సమాగమన తంబురే ఈశ్వర వాస కొరతలే ప్రత్యక్ష గుడారములో దేవుడు నివసించేవాడు మందిర మిత్ర వాస కొరతలే ప్రత్యక్ష గుడారములో నివసించేవాడు ఒక్క నూతన నియమరే కొత్త నిబంధనలు ఈశ్వర దేవుడు అమర శరీరారే వాస కొరు మన శరీరాల్లో నివసించుచున్నాడు కొయవాట బుజిపరచకి నై నేను చెప్పొచ్చింది మెల్లిగా చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యేసుక్రీస్తుంగర సమయరే యేసుక్రీస్తు వారి జీవించిన కాలములు మందిర భిత్రకి ఈశ్వర కొలే యేసయ్య దేవాలయం లోపలికి వెళ్ళిరి అనే జగన్న సుసమాధిర 2:14 పొడి వారి దొరకరు యాహన స్వార్థల పుస్తకం 2:14-15 చదవక్కర్లే సే మందిర కోణ తిలా ఆ దేవాలయంలో ఏం జరిగేది కోణ వచ్చి మా చెట్టి చెట్టి లోపల ఏముంది చెట్టి లోపల ఏముంది చర్చ భిత్తరే చర్చ భిత్తరే పశు పక్షి జంతువుడికి పశువులు పక్షులు జంతువులు చర్చ భిత్తరకే అసిమ కొత్త చెట్టి లోపలికి ఎవరు రావాల్సింది విశ్వాసులు రావాల్సిన చోట్ల వచ్చి ఇప్పుడు ఎవరున్నారు అప్పుడు ప్రశ్న పొసారుచుంది నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నా తమరు శరీర ఈశ్వర మందిర పరా నీ శరీరం దేవుని ఆలయం కదా ఏ మందిర భిత్ర ఎవకే వచ్చి అలాగైతే ఆ దేవాలయం లోపల ఇప్పుడు ఎవరున్నారు పశు పక్షి అక్క వచ్చి ఆ దేవాలయములో పశువులు పక్షులు గొర్రెలే ఏ రాయగడర విశ్వాసిమానంగర మండలిరే మాదలంగర విశ్వాసిమానంగర మండలిరే అర్థమర విశ్వాసిమానంగర మండలిరే పుట్టూర విశ్వాసిమానంగర మండలిరే తేర్నార విశ్వాసిమాన మండలి మిత్రరే కోడ కోడ జంతు వచ్చి మరి మూచాడినాయి తుమకి జాడివో ఇప్పుడు వాక్యం వింటున్న ప్రతి దేవుని యొక్క బిడ్డ నీ హృదయములో నీ ఆలయంలో ఏ ఏ జంతువులు ఉన్నాయో నాకు తెలియదు ఏ మందిర రే జంతు దివస్ ద్వారా ఆ జంతుర స్వరం బెళబెళ సుణిచి పరా అందుకే కదా ఆ దేవాలయములో పశువులు ఉన్నాయి కాబట్టి పశువులు శబ్దాలు చొప్పుళ్ళు వినబడుతున్నాయి కదా మెల్లిగా చెప్తున్నాను అర్థం చేసుకోవడానికే కోణ సర్వచ్చు గొర్రె పిత్తరే నీ ఇంటి లోపల ఏ చెప్పుళ్ళు వినబడుతున్నాయి గొండ కూడా అసివార కారణం కోణ పశువు వచ్చి గొడవలు రావడానికి కారణం ఏంటి బాపా ఏదో పశువు ఉంది బాపా మార సైతం గొడవ ఐకిరి భర్త నోకాయకిరి సోయవార కారణం కోణం అమ్మ నాన్నతో గొడవ పడి అన్నం తినకుండా కూర్చున్న కారణం ఏంటి ఏదో పశువు వచ్చి ఏదో పశువు ఉంది కోట జంతు తుమర పిత్తర వచ్చిన బాయ్ ఏదో జంతువు నీ ఇక్కడ ఉంది అది జీసు వస్తుంది మందిర పిత్తరే తెలుసుకో ఏసయ్య వస్తున్నాడు జీసు మందిర పిత్తరే ప్రవేశ కొలే ఏసయ్య దేవాలయం లోపల అడుగు పెట్టగా సాబు పశు గట్టు అన్ని పశువులు బయటికి ప్రైజ్ లాడ్ కోయిన్నాంది గట్టిగా తగులుతుంది కదా ప్రైజ్ లాడ్ చెప్పట్లే ఆమేన్
వాక్య రూప కొరడ దొరికిరి వాక్యమైన కొరడ పట్టుకొని ఆజ్ జీసుంగ నామరే ఈ రోజు యేసు నామమున వారక జైపారో బయటికి వెళ్ళిపో పసు పశు అది కెత్తట పశు వచ్చి ఒకసారి చూడండి ఎన్ని పశువులు లోన ఉన్నాయి ఆ పశు బెళబెళే అసువు కొన్ని కొన్నిసార్లు పశువు బయటకు వస్తుంది అవతార పురుషుడా ఎస్ సార్ కెవే కెవే అసుచి పరా పశు అప్పుడప్పుడు వస్తుంది కదా ఎస్తేరు పశువు బయటికి కబూతర పొరి అప్పుడప్పుడు పావురంలా కోడి సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ 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 సౌండ్ వస్తుంది జాన్ గారి ప్రయోజనాలు చెప్పట్లేదండి జానయ్య గారి ప్రయోజనాలు చెప్పట్లే ఏడా ఈశ్వరం గారు మందిరం ఏట దేవుని యొక్క ఆలయం ఇలా ఉన్నది ఏ మందిర రే ఈశ్వరుకు తుమ్మ కొడుకురు సంతుష్ట కొరు ఈ ఆలయంలో దేవుని ప్రతిష్ఠించి సంతుష్ట పరచు ఈ మందిర ఈశ్వర కినా జాయిచి ఈ ఆలయాన్ని దేవుడు కొనుక్కున్నారు ఈశ్వరం గర మందిర పవిత్ర అట్టు దేవుని ఆలయం పరిశుద్ధమైనది అపవిత్ర జీన్స్ చట్ట రోయి పారిపోదాయి అందులో అపవిత్రమైన సరుకులు ఉండకూడదు ఉండదు చెప్పడానికి చాలా ఆశ కలుగుతుంది ఏ జిరవేన జిజక్కల భవిష్యత్తును మానకర భోగి ఇసక్కల్ గ్రంథము ఆరు తారో చో పొదట్టు తుమ్మ చో అధ్యాయుట్టు పొడిమారు వచ్చి ఆరో అధ్యాయం నుంచి తర్వాత చదువు ఆరో అధ్యాయం పర్యంత పొడిమారు వచ్చి ఆరు నుంచి పన్నెండు వరకు చదువు మందిర విత్ర ప్రవేశ కురువ సమయరే దేవాలయం లోపల ప్రవేశించక మందిరం బొమ్మ గుడిక దెక్కిలే మూర్తి గుడిక దెక్కిలే దేవాలయం లోపల విగ్రహాలు చూశారు తార తమ్ముసు బోలి లెక్క జాయించి దాని పేరు తమ్ము ఎలా కొయ్యమాపై సెట సమయం పొలదిబ మోర విషయాలు సెట నాయి నా విషయాలు అవి కాదు కాబట్టి చెప్పడానికి సెట దక్కి ద్వారా కొడుకరి ఈశ్వరం గర గౌరవ మందిర చడికిరి పొలాల అంది నిమిత్తం ఈ విగ్రహాలు దేవాలయం లోపల ఉన్నది కాబట్టి దేవుని యొక్క మహిమ దేవాలయం లోపల దిగేది కాదు వెళ్ళిపోయింది ఎప్పుడో వెళ్ళిపే చాడికిరి గోళ విడిచిపెట్టి వెళ్ళిపోయింది పశు తుమర హృదయ పిత్ర తెలియ ఈశ్వరం గర గ్లోరీ ఉలైపోనాయి పశువు గాని నీ లోపల ఉంటే దేవుని యొక్క మహిమ నీలో ఉండదు జీసు మందిర మిత్రకు ప్రవేశ కొరి దేవుడు దేవాలయం లోపల ప్రవేశించి శేకొడుకుల మందిరకు పవిత్ర కొలే ఆయన పరిశుద్ధ పరిచేశాడు దేవాలయాన్ని గొట్టే త్వరనై ఒక్కసారి కాదు తీని వర్ష చోమాస మిత్రే మూడు నెలలు మూడు సంవత్సరాలు ఆరు నెలలు దూయి త్వరే రెండు సార్లు మందిర పవిత్ర కొరిట్లే ఈశ్వరాన్ని పరిశుద్ధ పరిచాడు సగి పొడి అలాగే అప్పుడందర శరీర రూప మందిరం ఈ శరీరం పరిశుద్ధ పరచడానికి సిద్ధపరచరా నీ శరీరాన్ని బైబిల్ శరీరం ఈశ్వరం గౌరవ కరో నీ శరీరాన్ని దేవునికి మహిమ పరచుకోవాలి కొడి వచ్చి ప్రథమ కొరింది అధ్యాయం కొడి అప్పదు మొదటి కొరింతీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవయో వచనం కారణమే విశేషమూల్యో రే కినాయోచో ఏనో తుమ్మమానుగ శరీరో రే ఈశ్వరం గౌరవ ప్రకాశ కొరో నీ దేహము ద్వారా దేవుని మహిమ పరచుకో విచారకర్త పుస్తకం న్యాయాధిపతుల పుస్తకము సాతో అధ్యాయంలో ఉన్నీసి కొడియప్పదు ఏడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై సే వాక్యవేటిక పొడందు న్యాయాధిపతుల పుస్తకం ఏడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై
19 పద వై కొడే వాయిచా ఉంది ఏ రూపే తీని దొలస్త లోక తూరి బజైలే ఓ కొలస భంగిలే పూణి వామ హస్తరే దిగుడి ఓ దక్షిణ హస్తరే బజైబా తూరి భరిలే చద పొడందు చదవాలి చదవాలి बस अला सुन विनि जाग्रत विन दीप दिगुड़ी कौन कौन ओडिया दिगुड़ी दिगुड़ी के प्रकाशित दीपम एपड़ेगर चपले चपले न्यायाधिपत पुस्तक एडो अध्याय पन्मद इन दीपाने एवरू चपले पास्ट मनमे कोई पार सेवकूड चपच्छ दीपाने एपड़ेगर अया नड़जामुना दीपानी पैकी चूपिंचारु दीपाने पैकी चूपिंचारु मट्टिकुंड भंगनंदी सत्यपाई गौरव असनंदी नी मट्टिकुंड पगल्ले अंदुके महिम बयटिकी राकट्ले तुम्हारा मट्टी कुंडा कौन करवार मट्टी कुंडा नी शरीर नलगोटो मट्टी कुंडा बोरी कई बार अर्थ मट्टी कुंडा अर्थ बोरी नी शरीर तुम्हारा शरीर नी शरीर ईश्वर उद्देश्य रे देवनी तकड़ी नगल नलगोटो सत्तवाले दीपो जोड़ीवो अब दीपम वेगी वैस इयस तिरी मुफ्ई इरव चालीस नलब पचास याबर्ष बोर्ति कायलापरा इन संवस तिन्दा तमर के बंद करो उपवास करो उपवास तुम शरीर नलगोटो उपवास करी शरीर भांगिले को छाड़िले ईश्वर कर गौरव तुम शरीर रे प्रकाशित हो प्रार्थना चेसुकुंटो नी शरीर ने नलगोट्टुको नलगोट्टुकुंटे ने महिम दिगोच्चेदी प्रेज़ द लॉर्ड हालेलुया बांगी बापा ये अजी अपन मारे रेडी होचे न कोचाड़ी बापा ये रोज नी शरीरानी नलगोट कोड़ाने की सिद्ध बेना से गिदियो न 300 लोग माने दोरिकरी जूता करे अपा जाई तिले गिदियो न तन तो कलिसी 300 मंदी कलिसे लेरु छतवेले कोड़ कर दिले संगर गात्र तिवा से मट्टी कुंडो कोचाड़िले अपड़ वाले एम चेसारु वार चेतलो न मट्टी कुंडल किंद पड़ेसिरी सेते कोचाड़िले संग संग दीपो ऊपर के टक्किले आ मट्टी कुंड किंद पड़गाने दीपानी वेलिगिंचिरी छतवेले अका दीपो बार ऊपर देखि पारले अपड़े प्रजलु दीपानी चूड़ा तुम्हारा शरीर रूप मट्टी कुंड
ಉಂಟೋ ಭಂಗೆಲಯಾಕ ಈಶರಂಗರ ಪ್ರಕಾಶಿದೋ ಉಪರದಕ್ಕೆ ಪಾರು ಈ ಶರೀರವನ್ನು ಮಟ್ಟಿಕೊಂಡ ಇರಿಗಿತ್ತೇನೆ ದೇವನಿ ಯೊಕ್ಕ ಮಹಿಮ ಪ್ರಕಾಶಂಗ ಕನಿಪಿಂಚೇದಿ ಒಡಿಸರೆ ಆಂಧ್ರರ ವಿಶ್ವಾಸಿ ಮಾನೆ ಪ್ರಕಾಶ ನೋಗಬಾರ ಕಾರಣ ಒಡಿಸಲು ಆಂಧ್ರಲು ವಿಶ್ವಾಸರು ವೆಲಿಗಿಂಪಡಲೇನಿ ಕಾರಣ ಸೇಮನ ಉಪವಾಸ ಕೊರಿನಾಂದಿ ಉಪವಾಸ ಜಯ್ಯಟ್ಲೇ ಆಂಧ್ರ ಕೊರಿನಾಂದಿ ಆಂಧ್ರ ಜಯ್ಯಟ್ಲೇ ಆಂಧ್ರ ಮಟ್ಟಿಕುಂಡ ಭಂಗಿ ಬಾಪ ಇಚ್ಛಾ ಕೊರಿನಾಂದಿ ವಾರಿ ಸ್ವಂತ ಶರೀರಾನ್ನಿ ನಲಗ ಕೊಟ್ಟಟ್ಲೇ యేసుక్రీస్తు 40 దిన ఉపవాస కొర్చుంది యేసుక్రీస్తు వారు 40 రోజు ఉపవాసం చేసి యేసుక్ర శిష్య బోని కొయికిరి బులుచో నీవు దేవుని యొక్క శిష్యుడని చెప్పు తిరుగుతున్నావు తుమే కెత్త దిన ఫాస్టింగ్ కొరిచి ఎన్ని సార్లు ను ఉపవాసం చేసావు యేసు సక్కలపే ఉటికిరి ప్రార్థన కొర్తిలే యేసయ్య తలవారి లేకిచి ప్రార్థన చేసి ఏ కుంభకర్ణ తుమే కాంగి సక్కల ఉటికిరి ప్రార్థన కొర్రు అలాగైతే కుంభకర్ణుడా ఎందుకు ను తలవారి లేచి ప్రార్థన చేయట్లే ఏ కుంభకర్ణుడా లగరా ప్రార్థన చేయడానికి కుంభకర్ణుడా లేచి ప్రార్థన చేసుకో నీ మట్టి కుండము పగలగొట్టు నీ మట్టి కొండను పగలగొట్టేసుకో దేవునికి స్తోత్రం ప్రముఖ నామ ధన్యవాదాలు దేవుని నామానికి వందనాలు ఈ శరీరం రే భంగిలాక ఈశ్వరుందర గౌరవాసి ఈ శరీరం నగలిగితేనే దేవుని యొక్క మహిమ దిగేది ఈ శరీరం ఎలా యేసుక్రీస్తు అసిబో యేసుక్రీస్తు వారు వస్తారు సత్తబలి అమర శరీర ఈ మట్టి శరీరం అయిగోలే ఈశ్వరుందర గౌరవం అసిబోనై మన శరీరం మట్టి శరీరం అయితే దేవుని మహిమ దిగదు సత్తబలి ఈశ్వర శరీరకు రూపాంతర కొరుంది అప్పుడు శరీరాన్ని దేవుడు రూపాంతర పరుస్తారు రూపాంతర కొన పొరయక్క గౌరవం అసిబో రూపాంతరం చెందిన తర్వాతే మహిమ వచ్చేది ఏ విశ్వాసి సహోదరుడా విశ్వాసి యేసుందర గౌరవం అసిబాని వంద రూపాంతరం దొరక నీ యొక్క శరీరంలో మహిమ రావడానికి రూపాంతరం జరగాలి రూపాంతరం నొక్కలే రూపాంతరం జరగకపోతే దేవుని మహిమ దిగదు ఏ కోన అంది జోర్స కోన అంది ఎవరు హల్లెలూయా చెప్పట్లేదు కదా ప్రైజ్ హల్లెలూయా ఎబె తుమే ఏసే ప్రక్రియ ఎబె కొరివారచి అందుకే నీ శరీరాన్ని నలగొట్టే ప్రక్రియ ఇప్పుడు నువ్వు చేయేసుకోవాలి స్టార్ట్ కరో ప్రారంభించేసుకో బైబిల్ కోచుంది సేమానే శరీరక అపవిత్ర కొరుచుంది వారు వారి శరీరాన్ని అపవిత్ర పరిచిరి బైబిల్ కోచుంది బైబిల్ చెప్పేది ఈ సమది అపవిత్ర కొరువ లోక మనకి అలా అపవిత్ర పరిచిన వారు ఎవరు ఆది పుస్తకం 49 ఆది కాండ 49 అధ్యాయం దీని చారిపదో 3-4 వచనం రూబే రూబేను అగ్ర బాపార స్త్రీల సహిత సంబరక కొలే ఆయన తండ్రి పెరిమిటితో ఆయన పేం చేసుకున్న సాంగత్యం పెట్టుకున్నాడు సమితి తన శరీరకు అపవిత్ర కొలే అలా తన శరీరాన్ని అపవిత్ర పరిచాడు సతిపై బైబిల్ కొహుచుంది అందుకే బైబిల్ చెప్పేది రూబే రూబేనా తుమే ఆశీర్వాద లోకు నుహే నువ్వు ఆశీర్వదింపబడిన వాడు కారణం కోణం శరీరకు తన శరీర అపవిత్ర కరువ ద్వారా అపవిత్ర పరిచిన బాపార బొడపు తండ్రి యొక్క పెద్ద కొడుకు బాపార సమస్త వర్గాల ఆశీర్వాదం తండ్రి యొక్క ఆశీర్వాదం అందరూ ఊపిరి అసినాంతి ఆయన మీదకి రాలేదు బొడపుకు పెద్ద కుమారుడికి పాంచి ప్రకారం 5 రకాలైన ఆశీర్వాదం ఆశీర్వాదం అందరూ ఊపిరి పొడివా కొత్త ఆయన మీదకి రావాల్సింది ఊపిరి ఊపిరి అసినాంతి సట ఊపిరి మీదకి రాలేదు తన కారణం కారణము అపవిత్ర ఆయన తను తాను అపవిత్ర పరిచినందుకు రైతునుడు కోను అందుకు గట్టిగా వందనాలు చెప్పట్లే తండ్రి జ్యేష్ఠత్వ నష్టకోలే ఆయన జ్యేష్ఠత్వాన్ని నాశనం చేసుకున్నాడు రైతునుడు కోను అంది ప్రా వందనాలు ఎవరు చెప్పట్లేదు శరీరకు అపవిత్ర కొలే ఆయన తన శరీరాన్ని చెడు పనులకు అపవిత్ర పరుచుకున్నాడు ఆది పుస్తకం 38:11 పదో ఆది కాండం 38:11
యూదా అప్పుడు యహూదా తంగర పుత్రవదు ఆయన కోడలు కోడలు తామారకు తామార్ తార పుత్రవదు తామార్ ఆమె కోడలైన తామారు సైతం కొడుకులు అపవిత్రకులే ఆమెతో వ్యభిచారం చేసిండు కార్య సైతం ఎవరితో తంగర పుత్రవదు ఆమె యొక్క కోడలతో పుత్రవదు బోలికలు తార పువ్వర జీయర సైతం లేకపోతే ఆయన కొడుకు భార్యతో కోడలతో అక్రమ సంబంధ సే ఓ సుచి కామకులే అక్రమ సంబంధాన్ని చేసుకున్నాడు హలో ప్రైజ్ గాడ్ హల్లెలూయా రూబెన్ అశుచి కొలే రూబెన్ తనను తాను అశుచి పరి అపవిత్ర పరుచుకున్నాడు ఏంటి ఇక్కడ యూదావి అపవిత్ర కొలే యూదా కూడా తనను అపవిత్ర పరుచుకున్నాడు ఆమేన్ ప్రైజ్ గాడ్ కొందండి వందనాలు చెప్పట్లే ప్రథమ సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం దుయ అధ్యాయం రెండో అధ్యాయం అది 22 పదట్టు పడదు బేగి 22వ వచనం నుంచి చదవండి మొదటి సమూయేలు గ్రంథం రెండో అధ్యాయం 22 23 24 యెహోవా సన్నిధిని మొదటి సమూయేలు రెండవ అధ్యాయం 22వ వాక్యం మొదటి సమూయేలు గ్రంథం 15వ వాక్యం చూడండి 15వ వాక్యం 17వ వచనం 17 రెండవ అధ్యాయం 15 దుయ అధ్యాయం 15 పదో 15 అవురి మేఘయుగాక వారు ప్రభువును దహింపకమునకు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో యాజకుని వండించుటకై మాంసమిమ్మని ఉడకబెట్టిన మాంసము అతని యొద్దకు తీసుకొనడు ఏలి 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 యాజకుడు కూడా పిల్లమైన కొనువ కామక కూర్చుంది ఏలి యాజకులకు పిల్లలు చేసిన పని రాసుంది ఏలి యాజకుడు పిల్లమైన కొనకొచ్చుంది ఏలి యాజకులకు పిల్లలు ఏం చేస్తున్నారు సారు దుయ అధ్యాయం 22 పదం రెండో అధ్యాయము 22వ వచనం సమాగమన దంబు వద్దరే కామకుర జీవానగర సైతో హైరాణ కొర్తలే ప్రత్యక్ష గుడారములో పనిచేసిన వారికి అడవులతో మోసమైన పనులు చేశారు బలిబి యజ్ఞవేది ఉప్రతిభ మాంసం కడిగి నిలువ చేయాలి వేదికపై ఉన్న మాంసం వేరుకొని తీసుకెళ్లిపోయేవారు అసమిది సమాన కొడ కొడుకులే ఈశ్వరుకు అపవిత్ర కొలే అలా దేవుని యొక్క మాటకు దేవుని యొక్క పనులను అపవిత్ర పరిచింది ఏడో ఫెనగాసై బోలి బైబిల్ లెక్క చేయచ్చు ఆయన పేరు ఫినాస్ అని రాయబడి ఉంది అరే దేవుని ఈశ్వరు విరుద్ధ సమాన కామ కొరత దేవుని యొక్క వ్యతిరేకంగా పని చేసుకొచ్చింది అపవిత్ర కొరబట్ట తన బాప జాజకో ఏంటి జ్ఞాని పారితులే అది వారి నాన్నకి తెలిసిపోయింది పిల్లలు తప్పు పనులు చేస్తున్నారని హిందూ నాన్న కూడా సైలెంట్ రేపు వస్తుంది నాన్న మౌనం పాటించాడు ఈ కాలరకి
సత్కతన బాప మన సమిది వచ్చింది ఈ కాలంలో కొన్ని తండ్రులు కూడా ఎలగైపోయారు పిల్లమాన భూల్ కొరబట సైలెంట్ రే బోసిచ్చింది పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా మౌనాన్ని పాటించుకోమే బాప మన అది తుమ సైలెంట్ రే బోసిరే కళ్ళకి పిల్లమాన వైలెంట్ అయిజు ఈ రోజు గాని నువ్వు మౌనాన్ని పాటిస్తే రేపు ఆడు అల్లకొల్లలు సృష్టించేస్తాడు పిల్లలు ఈ రోజు తుమే సైలెంట్ రే బోసిలే పిల్లమాన వైలెంట్ అయిజు ఈ రోజు గాని నువ్వు మౌనంగా పాటించుకొని కూర్చున్నావంటే రేపటి దినాన ఆడు అల్లకొల్లలు సృష్టించి వైలెంట్ అయిపోతాడు సత్యపై అది ము కైవర్ కొత్త మందిరం సంతుష్ట కరు శరీరం ద్వారా దేవునికి మహిమ పరచు ఈ శరీర ఈశ్వర ఆరాధన కరు శరీరం ద్వారా దేవునికి ఆరాధన చేయు ఈ శరీర ఈశ్వర సుసమాచార ప్రదానం కరు శరీరం ద్వారా దేవునికి స్వాగతం ఈ శరీర ఈశ్వరకు గౌరవార్థ కరు శరీరం ద్వారా దేవునికి మహిమ పరచుకో ఈశ్వర గారి దుద్ధి ఆగమన సమయరే దేవుని యొక్క రాకడ సమయం ఈ శరీర రూపాంతరం బాప దావుచంది శరీర రూపాంతరం చెందబోతున్నది శక్తిపై అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి అప్పుడున్న శరీర రూప మందిర విత్తరే ఈ శరీరమైన మందిరం లోపల కోణ జంతు తిలే ఏ జంతు ఉన్నా యేసు మందిర విత్రకు ప్రవేశ కరువ సమయరు యేసయ్య దేవాలయం మారి అజంతుల్ని వధించేశారు తక్కు చడో రాయి దాన్ని మొదలకూడదు తక్కు చడిరే విడిచిపెట్టేసి మూడి తర భిత్రకు ప్రవేశం కరువు మళ్ళీ నీ శరీరంలో జీవనరే చడో రాయి బతుకుండి వదలకూడదు తక్కు మారో దానిని నరుకో సైతానికి శక్తి మారో సాతాను శక్తులను నరుకో కుమార శరీర రూప మందిరకు పవిత్ర కర నీ శరీర రూపమైన దేవాలయాన్ని పరిశుద్ధపరచుకో దాని వల్లకి సర్గదాని వాళ్ళు చెప్పట్లు కొడి దేవునికి వందనాలు చెప్పండి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచమ్మ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచమని అది అది శతకి కొయకరు బంద్ కోరుచే ఈ రోజు ఇంత చెప్పి నేను ముగించాలని కోరుచున్నాకి కలికి కొయ్యి రేపటి దినాన మళ్ళీ కొనసాగిస్తాను రూపా ఇచ్చేలాగు చేయి చాలా చెప్పడానికి ఆశ కలుగుతున్నది సమయకు నువ్వు భయ కోరుచు నేను సమయానికి కూడా సద్వినియోగపరిచి చూచున్నాను సమయంలో సద్వ్యవహార కొరవరచి సమయాన్ని సత్వినియోగపరచుకోవాలి అప్పుడు మనకు మెలిచి బోలి బావికి మూస ఒక బేసిక్ కాయలే తొమ్మిది సోయిపడు నేను సమయం దొరికింది కదా అని చెప్పి ప్రజలు దొరికారు కదా అని ఎక్కువ చెప్తే అది బాగోదు అమర శరీరకు మన శరీరాన్ని తప్పటి బోధలు చెప్పేవారు స్వప్న దక్కుచారు స్వప్న దక్కుచు స్వప్న వారు కళలు చూస్తున్నారు కళలు చూసుకొని నిద్రారే స్వప్న దక్కుచు పడుకో నిద్రపోయి కళలు చూసుకుంటున్నారు ఆత్మ నిద్రారే పొడికి సమానకొచ్చింది అమ్మ నిద్ర స్వప్న దక్కుచు స్వప్న దక్కుచు మేము నిద్రలో ఉండి వారి నిద్రలో ఉండి కళ చూసాం కళ చూసాం తండ్రి నీద శరీరకు అపవిత్ర కూర్చుంది వారి సొంత శరీరాన్ని అపవిత్ర పరచుకుంటున్నారు శరీరకు అపవిత్ర నొక్కరందు ఈ శరీరాన్ని అపవిత్ర పరచొద్దు ప్రార్థన కరువా అందుకే మనం ప్రార్థన చేసుకుందాం మరి చక్కి బొందు కరువా అందరం కళ్ళు మూసుకుందాం సమయ చక్కి బొందు కరువా సమయరే కళ్ళు మూసుకున్నప్పుడు ప్రముఖుల దాసు అమర మోహన్ పాస్టర్ గారు దేవుని యొక్క దాసు మోహన్ పాస్టర్ గారు తిరునాళ్ళ పాస్టర్ గారు నిలబడి ప్రార్థన చేస్తారు ఏ లైన్ లో ఉన్న మోహన్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి ఆశీర్వాదం చేయండి ప్రార్థన చేసి మోహన్ పాస్టర్ గారు ఆశీర్వాదం గట్టిగా ఈ దినము మాట్లాడి తండ్రి గారు ఈ వాక్య పరిచయం చేయించగన తండ్రి మమ్మల్ని